हाई फ्रेंड्स, वेलकम बैक टू अमेजिंग वर्ल्ड चैनल। इप्पुडु ब्लौज फ्रंट पार्ट की मार्किंग एला चेसुकोवाली, डॉट्स नी एला स्टिच चेसुकोवाली अनेदी मीकु चूपिस्तुन्नानु। इप्पुडु मा चैनल गनुक फस्ट टाइम चूस्तुन्नट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, सब्सक्राइब चेयंडि। इप्पुडु ओपन चेसि मिडिल कु फॉलोइंग चेसुकोनि डॉट मार्किंग चेसुकोवाली। अदि कूडा उक्सुल पट्टीनि उपयोगिंचुकोनि कच्चु कोसम पॉइंट्स एक्स्ट्रा वदुलुकोंडि। अलागे उक्सुल पट्टी दग्गर कूडा सेम किंद షేప్ దగ్గర కూడా అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి। పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి। అలాగే డాట్ పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి। మనకి ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుంది, ఏ సైజ్ అయినా సరే చాలా సింపుల్గా మార్కింగ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ టూ డాట్స్ మిడిల్ నుంచి థర్డ్ డాట్ వేసుకోవాలి చంక భాగానికి। ఇప్పుడు డాట్ మిడిల్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి। డాట్కి మాత్రం మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ వదులుకోవాలి। మనకి సన్నగా ఉండేవాళ్ళు, షేప్ తక్కువగా ఉండేవాళ్ళు ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఉంటే సరిపోతుంది, షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది। ఇప్పుడు డాట్ మిడిల్లో మనం కొంచెం కట్ చేసినట్లయితే మనకి రెండో వైపు వేసుకోవడానికి డాట్స్ని చాలా ఈజీగా ఉంటుంది। స్టిచ్చింగ్ పాయింట్ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి। ఇప్పుడు రెండో వైపు మార్కింగ్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ తెలియదు కాబట్టి ప్రతి పాయింట్ కూడా మీకు చూపిస్తున్నాను। ఇప్పుడు రెండవ వైపు మనం ఒకదానిపై ఒకటి వేసుకొని మార్కింగ్ని ఒకసారి ఈ విధంగా టచ్ చేసినట్లయితే మార్కింగ్ అనేది రెండవ వైపు చాలా ఈజీగా వస్తుంది। ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి రెండవ వైపు కూడా చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు। మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఇప్పుడు మనం రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకోవాలి, రైట్ సైడ్ మార్కింగ్ చేసాం కాబట్టి। మీకు ఇవే కాకుండా కొత్తగా టైలింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే, ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి। లాంగ్ ఫ్రాక్స్ కానీ, మనకి శారీస్తో లాంగ్ ఫ్రాక్స్తో ట్రై చేయండి, ఎందుకంటే మనం ఓల్డ్ పట్టి శారీస్ ఉంటాయి కదండి, అవి మనం లాంగ్ ఫ్రాక్స్లో వేసుకున్నట్లయితే మనకి చాలా నీట్గా ఉంటుంది। నేను శారీస్తో చేసినవి కూడా రీసెంట్గా చేసినవి ఉన్నాయి, ఒకసారి చూడండి। కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడు ఒక ఫ్రంట్ పార్ట్ని మిడిల్ పార్ట్ నుంచి స్టిచ్ చేసుకోవాలి డాట్స్ని। ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా టూ టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు। ఇప్పుడు షేప్ దగ్గర డాట్ స్టిచ్ చేసుకోవాలి। మనకి కటోరీ బ్లౌజెస్ కానీ, బోట్ నెక్ బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి। మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నచ్చినట్లయితే లైక్ చేయండి। మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల మీకు ఎక్కువ మందికి వీడియో అనేది వెళ్తుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ। ఇప్పుడు మూడో డాట్ వేసుకోవాలి, టూ డాట్స్ మిడిల్ నుంచి మూడో డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి। టూ లైన్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, మనం డాట్స్ అనేది ఊడిపోతుంది అనుకున్నట్టయితే। చూసారు కదండి షేప్ అనేది ఎంత పెర్ఫెక్ట్గా వచ్చిందో, ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి। ఇప్పుడు షేప్ బట్టి ఎప్పుడు కూడా ఓపెన్ సైడ్ అనేది త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఉండే తీసుకోవాలి। ఇప్పుడు నేను లైనింగ్ కట్ చేస్తున్నాను షేప్ బట్టికి, మనం రెండు మూడు మూడు చెప్పను కూడా తీసుకోవచ్చు షేప్ బట్టిని। మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వేసుకోవాలి అనుకున్నట్లయితే ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి। మనకి చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ వెనక భాగానికి కచ్ అనేది కనిపించకుండా। ఇప్పుడు మనం చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని లైనింగ్ అటాచ్ చేసుకోవాలి। ఇప్పుడు రైట్ సైడ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి, నేను ఒక్కొక్కటే వేస్తున్నాను లైనింగ్ని। ఇప్పుడు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి, ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి। మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వేసినట్లయితే సింగిల్ లేయర్ మీద స్టిచ్ చేసుకోవాలి, ఇప్పుడు వెనక్కి తిప్పుకొని రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి। ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి మనకి లైనింగ్ అనేది కనిపించకుండా।
ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పార్టీని ఫ్రంట్ పార్టీకి రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి పెట్టుకోండి రెండు ఈక్వల్గా. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి చివరి వరకు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం టూ లైన్స్ వేసుకోవాలి. షేప్ జాయింట్ చేసినప్పుడు మనకి కుట్లు అవి ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా షేప్ పట్టి ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది మనకి రైట్ సైడ్ కాబట్టి తాళ్ళపట్టి, ఇది మనకి తాళ్ళపట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి పైనుంచి. అదే లెఫ్ట్ సైడ్ అయితే ఉక్సులు పట్టి వేసుకోవాలి. మన తాళ్ళపట్టికి అయితే మనకి ఒరిజినల్ క్లాత్ వేసుకోవాలి, లైనింగ్ కూడా వేసుకోవాలి. అంటే మనకి స్టిఫ్గా ఉంటుంది. పైనుంచి రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. స్ట్రైట్ పీస్ తీసుకోండి. ఓపెన్ ముక్కలు ఎప్పుడు కూడా ఇవి టూ సైడ్స్కి ఉపయోగపడుతుంది కాబట్టి మిడిల్ కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. తాళ్ళపట్టికి ఇప్పుడు కూడా స్ట్రైట్గానే స్టిచ్ చేసుకోవాలి. కింద ఎక్స్ట్రా పట్టిని పైకి ఫోల్డింగ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఇప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా మనకి ఎక్స్ట్రా పట్టి ఫస్ట్ ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టార్టింగ్ ఇప్పుడు కూడా రఫ్ చేసుకోండి. పై వరకు కూడా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. పైన ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ పాయింట్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. తాళ్ళు వేసే దగ్గర మనకి స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మెడ మనకు సరిపోతుంది లేదా ఒకసారి ఉక్సులు పట్టితో ఉపయోగించుకొని చూసుకోండి. మనకి ఖర్చు కోసం ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. మీకు వాయి ఎక్కువగా ఉంటుంది అనుకున్నట్టయితే జస్ట్ కొంచెం కట్ చేసుకోండి, మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మెడభాగానికి క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని జాయింట్ చేసుకోవాలి. మనకి ఎక్కువ క్రాస్ ఎక్కువైపోతుంది అనుకున్నట్టయితే కట్ చేసుకోండి, మనకి బాగా సన్నగా ఉంటే సరిపోతుంది. ఒక 1 ఇంచ్ వెడల్పు. ఇప్పుడు మనం క్రాస్గా కట్ చేసిన తర్వాత మనం జాయింట్ చేసుకోవాలి. మరీ క్రాస్ లేకుండా కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు రెండు ఈ విధంగా వేసుకోవాలి. మనకు అలా స్ట్రైట్గా కాకుండా క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మనం ఎంత సన్నగా వేస్తే మెడపట్టి అనేది అంత నీట్గా వస్తుంది. మనకి రీసెంట్గా చేసింది నెట్ బ్లౌజ్ అయితే ఉంది. ఒకసారి మీరు క్రొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా చూడండి లాస్ట్ వీడియోలో. ఇప్పుడు పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి మెడభాగానికి చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ సైడ్కి వచ్చేసరికి కొంచెం ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఎక్స్ట్రా పట్టిని కట్ చేసుకోవాలి కొంచెం. ఇప్పుడు చుట్టూరు కూడా కొంచెం కాట్ పెట్టుకోవాలి. మనకి కరెక్ట్గా రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా సిజర్ స్టార్టింగ్ పాయింట్తో కొంచెం లైట్గా కట్ చేయాలి ఈ విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకుని పైన లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకి హెమ్మింగ్ వర్క్ చేయడానికి చాలా నీట్గా వస్తుంది మెడపట్టిని ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల.
ఇప్పుడు ఎక్స్ట్రా పట్టి అంతా కూడా మనకి లోపల ఫోల్డ్ చేసుకొని చేతికుట్లు వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.